డాక్టర్ ఉన్నాడా? సర్సర్ మామా, సర్సర్ మామా, రే లైన్లో రావయా, ఇదిగా క్యూలో రావయా బాబా. నాకెందుకయ్యా లైను? పిచ్చోళ్ళు రారా. బీడీ సోమలూరు ఎలా ఉన్నావు? నాకే బానే ఉన్నాను. ఏరా నువ్వేం మారవా? కుక్కతో ఒక సరి చేయగలమా? ఎందుకు చేయలేం? ఇలా చూడు. శభాష్, ఇంకా ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లోనే ఉన్నావు. సరే సరే, 100 రూపాయలు ఇవ్వు. ఏ, నీ సంగీతంతో సంపాదించలేకపోయావా? నేను సంగీతాన్ని అమ్మడం లేదు. మనసును మాత్రం అమ్ముకొని బతుకుతావు. 100 రూపాయలు ఇవ్వరా? ఈరోజు మంచి కలెక్షన్లే ఉంది, 100 రూపాయలు చాలు. ఏరా వైద్యనాథం, ఈ వేషం ఏమిట్రా? ఒళ్ళంతా మురిగ్గా. ఒళ్ళే కదా, మనసు శుభ్రంగానే ఉంది. వదిన బానే ఉన్నారా? లోపలికెళ్ళి భోంచేసేళ్ళు. వద్దు, ఇప్పుడే బిడి తాగాను, ఆకలిగా లేదు. ఇలా చూడన్నయ్య, పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకు, పాపం. ఎవరు డాక్టర్? ఇతను తోడబుట్టిన తమ్ముడు. నేనే వైద్యం చదువుకున్నాను, వాడేమో పిచ్చిపట్టి తిరుగుతున్నాడు. తల రాత ఏం చేస్తాం? హిరా బుజ్జి, చేతిలో 160 ఉంది, ఇక ఖర్చులకేం చేద్దాం? మా అమ్మ నా కోసం చేయించిన బంగారు మొల్తాడుందిగా. బంగారంతో మొల్తాడా? ఏది, ఒకసారి చూపించు, చూడు. తంతాను సంపాదిద్దాం, దిగులు పడకు. వెంటనే ఉద్యోగం దొరుకుతుందా? ఏదన్నా వ్యాపారం చేద్దాం. మరి పెట్టుబడి? బొర్ర ఉపయోగించు. ఎలా మ్యాన్? నీ పేరేంటి? బెర్లిన్. బెర్లిన్ రాయి, పోతే రాదు, పోతే రాదు. బెర్లిన్ రాయి, బెర్లిన్ గోడని పగలగొట్టినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చిన రాయి. బెర్లిన్ రాయి, బెర్లిన్ రాయి. సంక్రాంతి ఆఫర్, ఒకే ఒక పీస్ మాత్రమే ఉంది, మళ్ళీ మళ్ళీ దొరకదు. బెర్లిన్ రాయి, బెర్లిన్ రాయి. వాళ్ళ తెలివితేటలు చూసావా? రాయికి రేటు కట్టమ్మాలనుకుంటున్నారు. బెర్లిన్ రాయి. ఎవడో ఇరుక్కునేలా ఉన్నాడు. మీకెలా ఈ బెర్లిన్ రాయి దొరికింది సార్? కాదా, మా నాన్నగారు బెర్లిన్ లో ఒక ఇండియన్ రెస్టారెంట్ పెట్టారు. ఈ బెర్లిన్ గోడ కట్టేటప్పుడు ఆయన అక్కడున్నారు, దాన్ని పడేసినప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అరరే, ఆయన పంపింది ఇది. అలా ఈ రాయి ఎంతో ప్రసిద్ధి చెందింది. దాము అన్న, ఈ రాయిని మన ఇంటి షోకేసులో పెడితే చాలా బాగుంటుంది కదా, సేఫ్టీగా కూడా ఉంటుంది. రేట్ ఎంత? ఫిక్స్డ్ రేట్ సార్, 300 కంటే ఎక్కువ ఇవ్వను. ఏంటి సార్, దీని విలువ తెలియకుండా మాట్లాడుతున్నారు. దీని విలువ తెలిసే మాట్లాడుతున్నాను. సరే సరే, మీకోసం 350 ఇవ్వండి. ఇవ్వండి సార్. పిచ్చి రాయికి 350 ఇస్తారు ఎవరైనా? నీకు ఈ ఊటి తప్ప ఇంకేమీ తెలీదు. బెర్లిన్ తెలుసా నీకు? దాని చరిత్ర తెలుసా? నాకేం తెలుసు. అయితే మాట్లాడకు. 500 రూపాయల నోటే ఉంది సార్. చిల్లరగా కావాలి, ఉందిలేండి. బ్యాలెన్స్ ఒక నిమిషం. 150 పట్టుకోండి. మీరు నాకు తెగ నచ్చేశారు. ఇంతకీ ఎవరు మీరు? మీ ఇద్దరు లవర్స్ సార్. లవర్సా? నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, కానీ నా భార్య చనిపోయింది. నిజమన్నా? ఇవన్నీ నీకు తెలియదులేరా, కానీ లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మనం వెళ్ళి కాఫీ తాగదామా? ముందు ప్లేట్లు తీయండి అయ్యా, దిష్టి తగులుద్ది. టిఫిన్ బాగుందా? చాలా మంచి హోటల్ ఇది. బిల్లు నేనే ఇస్తాను, సరేనా? లవర్స్ కోసం ప్రాణాలు కూడా ఇస్తాను. మార్చినట్టుంటుంది. మీకు కావాల్సింది చేంజేగా, నేను ఇస్తాను, ఇవ్వండి. దాము, మన పెట్రోల్ బంక్ వెళ్ళి చేంజ్ తీసుకురా, త్వరగా రావాలి. అదిగో తెలుస్తుందిగా, ఆ పెట్రోల్ బంక్ నాదే. రే, ముందు చేతులు కడుక్కో. ఇంకేం కావాలి సార్? ఇక్కడ ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది, 3 ఫ్రూట్ సలాడ్స్. ముందు ప్లేట్లు తీయొచ్చు కదా. దానికి వేరే అబ్బాయి వస్తాడు, మనకు సర్వ్ చేసి తయారైపోయినట్టున్నాడు. నేను వెళ్ళి ఒక ఫోన్ చేసొస్తాను. బెర్లిన్ రాయ్, జాగ్రత్త, వచ్చి తీసుకుంటాను. తిక్కలోడు, ఈ రాయికి 350 ఇచ్చాడు. పాపం, చాలా మంచోడు. ఎస్టీడీ ఉందా? లేదు సార్. బిల్లు? లోపల ఇద్దరు తింటున్నారు, నేను ఫోన్ చేసుకుని వస్తాను. మీ అన్నయ్య బాగున్నారా? ఏంటలా చూస్తున్నావు? దద్దమ్మ బాగున్నాడు. వాడి తమ్ముడివేగా నువ్వు? అవును. అడిగానని చెప్పు, సత్యం. చిల్లర కోసం తీసుకెళ్ళిన 500 మర్చిపోయావు అనుకున్నానా? నేను మర్చిపోవడమా? కామధేనువురాది. వీళ్ళ బిల్లు ఎంత అయిందిరా? బిల్లు 416 సార్. 500 రూపాయల నోట్ని మార్చిస్తానని చెప్పి ఒక అతను మోసం చేశాడు సార్. ఏంట్రా కథలు చెప్తున్నావు? ఇలా నాటకం ఆడితే నమ్మేస్తానా? నాటకం కాదు సార్, నిజం సార్. ఇలా చూడమ్మాయి, నువ్వెందుకు వీళ్లతో తిరుగుతున్నా? చూస్తుంటే చదువుకున్నట్టు తెలుస్తోంది. పారిపోయి వచ్చిన లవర్సా? నువ్వు మేజరేనా? కావాలంటే నిన్ను వదిలేస్తాను, వెళ్ళిపో. వీరిని మాత్రం వదిలిపెట్టను.
సారీ సార్, ఆయన లేకుండా నేను వెళ్ళను. మనం ఎందుకు వీళ్ళని విడదీయడం? వీళ్ళిద్దరి చేతులకి ఇనుప సంకెళ్ళు వేయి, లోపల కట్టిపడే. ఏంటండి, ఏమైంది? ఏం లేదు, తేలు కొట్టింది. తేలా? ఏది? ఎప్పుడు మీరే కదా కొడతారు దృష్టికి రాసి. అదిగో అక్కడుంది. ఏ ఆగు ఆగు ఆగు, బయటికి రా, వస్తావా రావా? ఏంటండి, దేనికింత దూరింది? వద్దు వదిలేయండి, కొట్టకండి. అలవాటైన తేలే ఎందుకో ఈ రోజు కుట్టింది. నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు జైల్లోకి ఎప్పుడు ఒక తేలు వస్తూ ఉండేదట. ఈయన గారు చూసి చూసి దానితో స్నేహం చేశారట. ఇంట్లోకి మరొక కొత్త ఫ్రెండ్ రావడం దానికి నచ్చలేదో ఏమిటో. డాక్టర్ సాహబ్, ముజే తో హమేషా ఈ లబ్సన్ సే మార్తే హీ రహతే హై. బేచారా ఎక్ బిచ్చు థా, వో భీ బర్దాష్ట్ నహీ కర్ పాయా. శాయద్ ముజ్ పర్ తరస్ ఖాకర్ ఉస్నే పలక్ కే ఇన్కో డక్ దియా. నేను ఆంటీని చూసి వస్తాను. డాక్టర్ నా ముందే నాకు తెలియని భాషలో మాట్లాడడం న్యాయం కాదు. నువ్వు భలేవాడు అయ్యా, తనేం తప్పుగా మాట్లాడలేదు. నువ్వు తేలు కుట్టినట్టుగా మాట్లాడడం ఆ తేలిక నచ్చలేదట అని హిందీలో చెప్పింది. ఆడవాళ్ళని మర్యాదగా పిలవడానికి మలయాళంలో ఏదైనా వార్త ఉందా? మలయాళంలో వార్త? అదేమిట మాది, నాకు తెలియని మలయాళ వార్త. ఆ హిందీ మాట ఏంటి? ఆ బతమిస్. బతమిస్ అంటే అర్థం ఏంటి డాక్టర్? అర్థం చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. మలయాళంలో ఎగతాళి చేయడం అంటే ఇదే మరి. ఏ, దానికేంటి అర్థం? మత్తనంటే పుచ్చకాయ అని అర్థం. దానికి తెలుగులో సరైన అర్థం చెప్పాలి అంటే బుద్ధి లేనివాడని చెప్పుకోవచ్చు. బుద్ధి లేనివాడా? దొంగ వెధువులు, దొంగతనం చేసినట్టు సంకెళ్ళు వేశారు చూడు. హోటల్ ఓనర్ కూడా దొంగతనం చేసి ఈ స్థాయికి వచ్చి ఉంటాడు, బాగా అలవాటైపోయింది. ఏ, వీపు దురద పెడుతుంది గోకువా. అవును, నీకు వీపు ఎగడానికి ఎవడోకుండా పనిలో పెట్టాలి. సినిమాలాగా ఇక్కడ ఏమైనా ఫైటింగ్ సీన్ జరగబోతుందా? ఎందుకు? అది కాదు, అడ్డమైన సామాన్లన్నీ ఇక్కడ వేసి పెట్టారు కదా. రేయ్, ఏం చేస్తున్నారు? వీపుకి ఎగుతున్నాను. ఒకరు చూసావా? ఏ ఊర్రా మీది? పాడి, మెడ్రాస్ పక్కన. మీ నాన్న పేరేంటి చెప్పవా? మీ ఇంట్లో ఫోన్ ఉందా? ఉంది. నంబర్ చెప్పు. నేను చెప్పను. నేను చెప్తాను సార్, తన టెలిఫోన్ నెంబర్ 5600099. ఎందుకు చెప్పేశావు? రేపు ఫోన్ చేయరా మెడ్రాస్కు, మాట్లాడదాం. సార్, వాళ్ళిచ్చిన నెంబరు చెన్నై రాజ్భవన్ది, గవర్నర్ ఇల్లు. ఏంట్రా వీళ్ళు కనిపించట్లేదు, తప్పించుకున్నారా? ఎలా కుదురుతుంది సార్, నేను తలుపు లాక్ చేశాను కదా. ఇదిగో తాళం, ఉంచుకో. ఊజ్జయ్ దద్దమ్మ. ఏ, ఇటు చూడు, ఇనుప సామాన్లు కొట్టు. ఏమండి, పాత ఇనుము ఉంది, తీసుకుంటారా? ఎన్ని కిలోలు ఉంటాయి? బరువు ఎంత ఉందో తెలీదండి, మీరే చూసి చెప్పండి. చూపిస్తే కదా చెప్పడానికి. అయితే చూడండి. ఎందుకు నవ్వుతున్నారు? ఆ హిందీ మాటకి అర్థమేంటో చెప్పవా? మత్తన్. మలయాళ వార్తకి అర్థమేంటో మీరు చెప్తే హిందీ వార్తకి అర్థం నేను చెప్తాను. నేను అడిగితే దానికి అర్థం చెప్పడానికి నాకు చాలా మంది ఉన్నారు. మీరు గొప్పవారు కదా. మలయాళ ఎగతాళి అంటే ఇదేనా? అంటే నేను పుచ్చకాయా? తెలిసిపోయిందా? అంత లావుగా ఉన్నానా? ఇప్పుడు నేను బాగా సన్నబడ్డాను. ఒకరు చూడు, పత్తమీస్. ఏమ్మా హైదరాబాద్, బుద్ధి లేని వాడినా నేను? పత్తమీస్ కాకపోతే మరేంటి, మీ గురించి ఎన్ని అబద్ధాలు చెప్పారు నాతో. ఇప్పుడు మనం ఎటువైపు వెళ్దాం? ఈ ఖాళీ సీసా ఎటు చూపిస్తుందో చూద్దాం. యా,
అదిగో అలా చూడు అక్కడ ఒక ఇల్లు ఉంది వావ్ లవ్లీ యా ఈ చలికి ఎక్కడైనా స్టే చేస్తే బాగుంటుంది వెళ్ళి తలుపుకొడదామా నాకు బాగా ఆకలిస్తుంది నువ్వేం తిగిలిపడకు వాళ్ళని ఎలా భయపెట్టి నీకు భోజనం పెట్టిస్తానో చూడు తినడానికి ఆహారం ఉండడానికి ఇల్లు లవ్ యు మ్యాన్ ఎవరమ్మా నువ్వు ఇంట్లో ఇంకెవరు ఉన్నారు నేను ఒంటరిగానే ఉన్నాను ఎందుకు అడుగుతున్నావు ఎందుకే మాట్లాడడం లేదు ఏం కావాలి నీకు బయట ఒకటే చెల్లండి ముందు లోపలికి పిలవండి ఏయ్ ఏయ్ ఎవరు మీరు ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్రం కోసం పోరాడుతున్నాం మీకు ఏం కావాలి ఈ దేశంలో ఎవరు ఆహారం లేకుండా పస్తులు ఉండకూడదు అలా చేయాలి ఇప్పుడు మేము ఆకలితో ఉన్నాం భోజనం కావాలి వంటగది ఎక్కడ ఆకలిస్తోంది అన్నం పెట్టండి అని మర్యాదగా అడగచ్చుగా నో అలా మాకు అక్కర్లేదు ఒంటరిగా ఉన్న వాళ్ళని ఈ ప్రపంచం కాపాడాలి ఇలాగని ఎవరు చెప్పారు వాళ్ళవర్ చి భారతీయర్ అవునవును ఆయనే అలా చెప్తారు ఇంట్లో మగవాళ్ళు లేని సమయం చూసి గొడవ చేస్తున్నారా ఫస్ట్ యూ టు గెట్ అప్ ఏంటండి మీరు సాటి తెలుగు వాళ్ళకి మీరు సాయం చేయరా పాయసం ఇవ్వక్కర్లేదు మిగిలిన అన్నం పెట్టొచ్చుగా అవుట్ కడుపులో ఆకలి తుపాకీతో పాటు వచ్చాం భోజనం లేదా బుల్లెట్స్ నోరు ముయ్యకపోతే పళ్ళు రాల్తాయి ఎవరు నువ్వు నేను మాస్కో మాస్కో నుంచి వస్తున్నారా నా పేరు మాస్కో అండి అరే కేసా నామ్ హై యే ఏ మల్లూరు వెంకట్ వైశాఖ్ బాబు అని ఊర్ల పేరు పెట్టుకోరా ఏంటి అలాగే నా పేరు మాస్కో తన పేరు బెర్లిన్ ఇవే మా పేర్లు సరోరు నేనా న్యూయార్క్ రాస్కల్ సార్ కాళ్ళు చేతులు విరగొడతా లేవరా ఇంట్లో చూరి గొడవ చేస్తావా స్వతంత్ర పోరాటం ఖైదీలండి తప్పించుకున్న ఖైదీలు ఖైదీలు కాదు మేం ఖైదీలు కాదు మమ్మల్ని మొరటోడు కట్టు పారేశాడు నువ్వు స్వతంత్రం కోసం వెతికేటప్పుడు ఆహారం కోసం కూడా వెతకాల్సి వస్తుంది అవునా ఆంటీ ఆంటీ అనకు మీరేనా హెల్ప్ చేయండి మేడం మేము నిజంగానే లవర్స్ మేము ఖైదీలం అయితే ఆడవాళ్ళని మగవాళ్ళని ఎవరైనా కలిపి కట్టేస్తారా వదినా మమ్మల్ని నమ్ముదినా అన్నయ్య ప్లీజ్ హెల్ప్ చేయండి ఊరికే ఉండు ఆలోచిస్తున్నారుగా కొంచెం టైం ఇవ్వు మన మీద దయ కలుగుతుంది డివైన్ లవర్స్ వాళ్ళకి అర్థం కదా ఏంటి మేం మోడర్న్ లవర్స్ మా ప్రేమ కవిత లాంటిది పెద్దవాళ్ళకి నచ్చలేదు రోమియో జూలియట్ వాళ్ళంటే మాకు నమ్మకం లేదండి స్వతంత్ర దేశంలో నిజమైన ప్రేమకి ఇంకా స్వతంత్రం రాలేదు ఈ దేశం పాడైపోవడానికి కారణం మూడే మూడు మాటలు పాపులేషన్ పాలిటిక్స్ పేరెంట్స్ మా పెద్దవాళ్ళకి మేం డైవర్స్ ఇచ్చేసాం తెలుసా కడుపు నిండా భోజనం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు రాత్రికి మేము ఇక్కడ ఉండటానికి అనుమతించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఏంటి మీకు ఒక విషయం తెలుసా ఆ అమ్మాయి కనిపించడం లేదు ఎవరు అదే బెర్లిన్ మాస్కో మాత్రం నిద్రపోతున్నాడు ఆ అమ్మాయి లేదు ఇళ్ళు మొత్తం వెతికి చూశాను ఇక్కడే పడుకున్నారు ఎక్కడ తను నీ లవర్ లేవరా ఈ ఊళ్ళో కోడి కూయిదమ్మా లెమన్ టుడే లేవు మంటే హే లీ సమాధానం చెప్తేనే కళ్ళు తెరుస్తాను ఐదొందలు ఇస్తాను వినిపిస్తోందా